దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. మా తండ్రి, మమ్మల్ని ఎంతవరకు సజీవుల సంఖ్యలో ఉంచారు, ఇంకా మేము బ్రతుకున్నామంటే అది కేవలం మీ కృపయ్యా, మీ స్తుతులు. దేవా, ఈ దిన ధ్యానాంశము ద్వారా మా కుటుంబాలతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి. మా తండ్రి, మా దేవాని మాటల చేత మహురం పాటు పాడుకుందామండి. యెహోవాను నమ్మువాడు ధన్యుడు, యెహోవాను నమ్మువాడు ధన్యుడు, 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 యెహోవాను నమ్మువాడు ధన్యుడు, యెహోవాను నమ్మువాడు ధన్యుడు. మనుషుల మీద ఆధారపడక, మనుషుల మమతపై మనసు ఉంచుకొనక, మనుషుల మీద ఆధారపడక, మనుషుల మమతపై మనసు ఉంచుకొనక, మాయమగు ఈ లోకము నమ్మక, మాయమగు ఈ లోకము నమ్మక, యెహోవాను నమ్మువారు ధన్యులు, యెహోవాను నమ్మువారు ధన్యులు. ఆస్తిని చూచి అతిశయ పడక, హంగును చూచి ఆర్భాటించక, ఆస్తిని చూచి అతిశయ పడక, హంగును చూచి ఆర్భాటించక, ఆత్మలో కపటము లేక, ఆత్మలో కపటము లేక, యెహోవాను నమ్మువారు ధన్యులు, యెహోవాను నమ్మువారు ధన్యులు. ప్రభువైన యేసుని వెంబడించుచు ప్రభుని ప్రేమలో సాగిపోవుచు, ప్రభువైన యేసుని వెంబడించుచు ప్రభువైన యేసులో సాగిపోవుచు, యెహోవాను నమ్మువాడు ధన్యుడు, యెహోవాను నమ్మువాడు ధన్యుడు, 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 యెహోవాను నమ్మువాడు ధన్యుడు. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినాన గర్భఫలాలను గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఈ అంశాన్ని చెప్పాలనుకుంటున్నానంటే, చాలామందికి గర్భఫలాలు లేని బాధ, పిల్లలు లేని బాధ, ఈ బాధలో వీళ్ళు కొంతమంది నిరాశకు గురయ్యి దేవుణ్ణి దూషించేవాళ్ళు. మరి ఇక్కడ కాకపోతే వేరే ఎక్కడికన్నా వెళ్తే గర్భఫలం దొరుకుద్దోనని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళు. రకరకాల ప్రజల మధ్య, పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల కంటే ఈ పరిస్థితులు ఎప్పుడు ఏదో ఒకలాగా ఉంటానే ఉంటాయి. మనకు అన్నిసార్లు అనుకూలంగా ఉండటం కష్టం. ప్రతికూలమైన పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనం చూడవలసి వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ అబ్రహాము శారా జీవితాన్ని చాలామంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళు సలహా ఇచ్చేటప్పుడు శారాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా, మీకు కూడా దేవుడు 100 సంవత్సరాలు వచ్చినా సరే, 90 సంవత్సరాలు వచ్చినా సరే
గర్భఫలాన్ని ఇస్తాడని ధైర్యపరచడం అనేది మనం చాలా చోట్ల క్రైస్తవుల మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అసలు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఈ విషయాన్ని అని మనము స్వపరీక్ష చేసుకున్నట్లయితే బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి. మరి అబ్రహాము చూస్తే ఎంతో నీతిమంతుడు, విశ్వాసవీరుడు, దేవుని మాటకు లోబడే వ్యక్తి, దేవుడు ఏది చెబితే అది చేసేటువంటి వ్యక్తి, ఆయన నీతిమంతుడు, ఆయన యొక్క క్రియలు కొనియాడదగినటువంటివి అన్నమాట. అయితే అలాంటి భక్తి కలిగినటువంటి ఈ వ్యక్తికే మరి యొక్క లోపము అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి అన్నాడు అంటుంది. అమ్మా ఏనండి, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి అన్నాడు. రైటే, దేవుడి ఇవ్వకుండా ఏది కూడా మనం తీసుకోలేం. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నవి, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్తలో చెప్పబడింది, ఇది మనం నమ్మాల్సిందే. సమస్తమును దేవుని మూలముగా కలిగింది అంటే జీవితంలో మనం ఏది కలిగి ఉన్నది దేవుని మూలంగా కలిగింది. ఈ యొక్క దంపతులిద్దరికి పిల్లలు లేరు కాబట్టి యెహోవాయే నన్ను కనకుండా చేసాడు అంటుంది ఆవిడ. ఒక రకంగా చూస్తే దేవుడు నాకు ఇస్తాడు ఆలస్యమైనా అంటే ఎలా ఉంటుంది, నన్ను కనకుండా ఇక నేను కననే కనను అను అనేటువంటి ధోరణి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే యెహోవా నన్ను కనకుండా చేసాడు అనే విషయం కొంచెం ఘాటుగానే కనపడుతుంది అన్నమాట. అయితే మరి ఆవిడ పిల్లలను కన్నది, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, కానీ తొట్టుపాటు హృదయంతో నన్ను యెహోవాయే పిల్లలను కనకుండా చేశాడు. ఇలాంటి నిష్ఠూరపు మాటలు ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. నిజమే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని వాక్యం చెప్తుంది, నమ్మాలి. పిల్లలు లేరు అంటే దేవుడు ఇవ్వలేదు, ఇస్తాడు అంటే ఎలా ఉంటుంది, ఇవ్వలేదు ఆయన నన్ను కనకుండా చేశాడు అంటే ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, దేవుని మీద మనకు ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది ఆ మాటలో తెలుసుదన్నమాట. ఆవిడలా అనటానికి ఒక కారణం ఏంటంటే ఆమె వయసు, ఆమె బలం కూడా అయి ఉండొచ్చు. బిడ్డలనగానే బలము ఉడిగిపోయింది, వయసు దాటిపోయింది కాబట్టి అలాంటి నిరాశతో కూడినటువంటి ఒక మాట వచ్చుండొచ్చు. అయినా మరి అబ్రహాం ఎందుకు అనలేదా మాట, శారాయే ఎందుకు అంటుందా మాట అంటే స్వల్పంగా మాట్లాడే గుణం ఎక్కువగా స్త్రీలలోనే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం ఒక స్థిరమైనటువంటి జడ్జి గురించి, దెబోరా గురించి మనం మాట్లాడుకున్నాం. ఎక్కడా కూడా ఆమె పక్షముగా ఒక్క మాట కూడా ఏలు పెట్టి చూపించడానికి కారణమే కనపడదన్నమాట. ఇక్కడ ఒక నీతిమంతుని భార్య దేవుని ఎరిగినటువంటి విశ్వాస వీరుల జాబితాలో ఉన్న ఈ కుటుంబం, ఆవిడ అంటుంది దేవుడు నన్ను కనకుండా ఆయన కన, మనము బిడ్డలను పొందటానికి ఎప్పుడు ఆ అర్హత మనకుంటుందో అప్పుడు దానిని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఆయన ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు, అది ఆయన ఇష్టం. ఒకడు తలుపు ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ దేవుడు తలుపులు వేశాడంటే మరలా ఆ యొక్క నోబాహు దినాల్లో ఎవరో తలుపులు తీసి మళ్ళీ ఇంకొకళ్ళని చేర్చుకునే అవకాశం లేదు. ఆయన తలుపులు మూసినా తలుపులు తీసినా అది ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక అన్నమాట. మరి 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎందుకు మరి గర్భఫలం విషయంలో ఆలస్యమైంది అని ఆలోచన చేసినట్లయితే ఒక గొప్ప అద్భుతాన్ని చుట్టానికి దేవుడు వాళ్ళని ఒక పక్కన వెయిటింగ్ లిస్ట్లో పెట్టాడనమాట. కానీ శారా అనేటువంటి మాటకు అర్థం అంట రాజకుమారి అని అర్థం. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఒక రకంగా రాజకుమారులే, ఎందుకంటే మన దేవుడు రారాజు రాజయ్య ఉన్నాడు. శారా అనే మాటకు అర్థం రాజకుమారి. వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి ఆమె ఆ మాట మాట్లాడినా
అని 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మరల వాళ్ళ యొక్క మనసును వాళ్ళే స్థిరపరుచుకున్నారు. మరి ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనంలో వారి జీవితంలో ఒక సమయాన్ని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయ కాలమందు దేవుడు ఒక కుమారుని ఇచ్చి గర్భము తరిచాడు, కుమారుని ఇచ్చాడు అన్నమాట. అబ్రహాము శారా జీవితంలో ఒక నియమిత కాలాన్ని దేవుడు నియమించి ఆ సమయములను ఇచ్చాడు. కానీ మనం అడిగినప్పుడు, మనం కావాలనుకున్నప్పుడు, మనం కోరుకున్నప్పుడు చేయలేదు ఆయన. ఎందుకంటే అది ఆయన ఇష్టం అన్నమాట. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సర్వాధికారి, ఆయన అధికారము కలిగిన దేవుడు సర్వ శరీరుల మీద కూడా. అలాగే మరొక జంటను మనం చూసినట్లయితే ఇస్సాకు రిబెక్కా జీవితంలో కూడా మనము ఇస్సాకు వివాహము అయ్యేటప్పటికే 40 సంవత్సరాల ఈడు గలవాడు. రిబెక్కా కూడా గుడ్రాలుగానే కనబడతా ఉంది. ఆమె విషయంలో ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది స్త్రీలే ఎక్కువ ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, ఎన్నో స్థలాలు తిరగడానికి ఇష్టపడతారు, ఆశపడతారు. కానీ ఇక్కడ ఇస్సాకుకి ప్రార్థన చేసుకునే ఒక మంచి లక్షణము, ఒక భక్తి కలిగిన కుటుంబములో నుంచి వచ్చిన కుమారుడు కనుక ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని రిబెక్కాను గర్భవతిగా చేశాడు. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం, గర్భఫలము విషయంలో ఒక బిడ్డను అడిగితే కమల పిల్లలనిచ్చాడు దేవుడు. ఇద్దరు బిడ్డలు ఆమె యొక్క గర్భములో పెనుగులాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా గుడ్రాలని వ్రాయబడింది, తర్వాత ఆమె గర్భములో 2 జననములు కనబడుతున్నాయి. పెనుగులాట, గుడ్రాలుగా విడిచిపెట్టలేదు దేవుడు ఆమెను. ఇస్సాకు ప్రార్థన చేశాడు, ప్రార్థన దేవుడు విన్నాడు. తర్వాత మరొక జంటను మనం చూసినట్లయితే యాకోబును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి 2 భార్యలు. ఇప్పుడు 2 భార్యలు ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఏకపత్ని పురుషుడై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు జీవితం మనందరికీ తెలుసు. అతని యొక్క మోసకరమైన ఆ జీవిత విధానం అంతా కూడా మనం అనేకసార్లు చదువుతూ ఉంటాం, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే లాబాను అనేటువంటి అతని మేనమామ దగ్గర 2 కుమార్తెలు ఉన్నారు అతనికి. మరి అంతకుముందు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, మరి మోసాలు చేసుకుంటూ మరలా తిరిగి ఈ మేనమామ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న 2 కుమారుల్లో ఆమెను వివాహం చేసుకోవాలని నౌకర్ పనిచేశాడు అక్కడ. మరి చిన్నదానికి కూడా అనారోగ్యం, జబ్బు కళ్ళదని అక్కడ వ్రాయబడింది. పెద్దది లేయ, ఇక్కడ మనం గమనించాలి మరొకసారి, పెద్ద పేరు లేయ, చిన్నదాని పేరు జబ్బు కళ్ళది. రాహేలు రూపసి సుందరి అయ్యుండెను అని ఇక్కడ వాక్యం రాయబడింది అన్నమాట. యాకోబు రాహేలు కోసము, అనగా సరము నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తాను. అంటే ముందు పెద్దావిడ పెళ్లి చేయకుండా చిన్నావిడికి పెళ్లి చేయకూడదు అనేది ఆ దినాల్లో కూడా ఉంది, ఆ కుటుంబ ఆచారాలు అన్నమాట. ఇప్పుడు కూడా మనం అదే మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. అయితే ముందు రాహేలునిచ్చి రాహేలు తండ్రి యాకోబుకు పెళ్లి చేశాడు. కోరుకున్న కోరిక తీరలా, ప్రేమించిన వ్యక్తి దొరకలా, మరలా నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అని తన మామతో చెప్పినప్పుడు ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుటయే మేలు అని చెప్పి మరి ఆ 7, 7, 14 సంవత్సరాలు అక్కడ కొలువు చేసినట్టుగా మనకు కనపడద్దు అన్నమాట. 29వ అధ్యాయం 16వ వచనంలో ఈ స్టోరీ ఉంటుంది. ఆదికాండంలో లేయాకు లాబాను రాహేలు కంటే ముందుగా లేయానిచ్చి పెండ్లి చేశాడు. లేయా అందహీనురాలు, అందరి చేత ద్వేషించబడింది. కానీ దేవుడు ఆమె యొక్క స్థితిని చూచి ఆమె గర్భమును
తెరిచెను. తృణీకరించబడిన వ్యక్తిని ప్రేమించాడు దేవుడు. మనుషులు తృణీకరించారు, దేవుడు ప్రేమించాడు. ఈమె యొక్క జబ్బు కళ్ళు కానీ అందవిహీనమైన స్థితి కానీ దేవుని దగ్గర అడ్డముగా లేవు. ఆమె హృదయాన్ని దేవుడు చూచాడు. మనుషులందరూ తక్కువగా హీనంగా తృణీకారంగా మాట్లాడినా కూడా దేవుడు ఆమెను ప్రేమించి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెను గర్భము తెరిచెను. నలుగురు పిల్లల్ని కందావిడ. మరి పెద్ద కుమార్తె ఇద్దర్ని కందాయి, పెద్ద కుమార్తె నలుగురిని కందాయి, ఇంకా చిన్న కుమార్తెకు ఇక పిల్లలు పుట్టలా. గుడ్రాలుగా ఉంది 31వ వచనంలో మాట స్పష్టంగా వ్రాయబడింది. ఇవి మన సొంత మాట చేసి ఉన్నాడు అని నిట్టిర్పు విడుస్తూ ఉందన్నమాట. 30వ వచనం 2వ వచనంలో కూడా అతడు నేను నీకు గర్భఫలము ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా. యాకోబును అంటుంది రాహేలు, నీవు నాకు పిల్లల్ని ఇవ్వకపోయినట్లయితే నేను చస్తా, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వు. లేయా నలుగురు పిల్లల్ని కందే, నేను గుడ్రాలుగా ఉన్నాను, ఒక పక్కన చెల్లి మీద ద్వేషం పిల్లల్ని కందని. ఆ ద్వేషపు హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడండి. మన హృదయం నిష్కపటంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సొంత చెల్లిని ప్రేమించలేని స్థితి భర్తను శోధిస్తుంది. నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చస్తా. మరి యాకోబు ఏమనాలి? నీకు గర్భఫలం ఇచ్చుటకు నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవుడే నీకు గర్భఫలం ఇవ్వాలి. బాగా అర్థం చేసుకున్నాడు యాకోబు. నువ్వు చావటానికి బ్రతకటానికి నీకు ఇవ్వటానికి ఇది నా చేతిలో లేదు. దేవుని యొక్క అనుగ్రహం కొరకు ఆశిస్తున్నాడు యాకోబు. అధికారం 20వ అధ్యాయం 18వ వచనంలో శారాయి గర్భవతి అవుతుంది. శారాయిని బట్టి ఇక్కడ అభిమేలకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకు అచ్చంగా ఆ గుడ్రాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, నేటి ప్రపంచంలో ఈ యొక్క కొరత ఉన్న వారి హృదయాలలో ఎలాంటి నిరాశ, ఎలాంటి వేదన, ఎలాంటి ద్వేషించబడేటువంటి స్థితి, ఎలాంటి శ్రమ వారు అనుభవిస్తున్నారో దానిని ఒకసారి జ్ఞాపకం చేసి వారి హృదయాలను దేవుని వైపుకి మళ్లించాలని ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. శారా చక్కని అందగత్తి. శారా అబ్రహాము కలిసి ఒక ప్రాంతానికి వచ్చారు. అది అభిమేలుకున్నటువంటి ప్రాంతం అన్నమాట. ఒక రాత్రి వాళ్ళు అక్కడ ఉండవలసి వచ్చింది. ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళినా అక్కడున్నటువంటి రాజులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను పిలిపించి వాళ్ళని చూడటం, వాళ్ళకు నచ్చితే ఆతిథ్యం ఇవ్వటం, నచ్చకపోతే హింసించటం, ఇలాంటివి చేస్తూ ఉండేటువంటి దినాలన్నమాట. శారా యొక్క అందము చూచి అభిమేలుకు దేవునికి వ్యతిరేకమైన చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవునికి అభిమేలుకు పాపంలో పడిపోవటం ఇష్టం లేదు. అభిమేలుకు చెడ్డ తలంపులకు పడిపోవటం దేవునికి ఇష్టం లేక దేవుడు శారా విషయంలో అభిమేలుకును చాలా అడ్డగించి క్రమపరిచినట్లుగా మనకు కనపడద్ది. 20వ అధ్యాయం 18వ వచనంలో నీ చూపు జాగ్రత్త, ఈ శారా ఒక వ్యక్తికి భార్య. వాళ్ళైతే అక్కడ చెల్లని చెప్తారు, అది వాస్తవం కాదు. అబ్రహాము నన్ను చంపి మరి శారాను తీసుకొని పోతారేమో అనేటువంటి ఉద్దేశంతో అక్కడ అభిమేలకు దగ్గర ఈ యొక్క అబద్ధాన్ని చెప్పటం జరిగిందనమాట. అయినా దేవుడు అభిమేలకుతో మాట్లాడుతున్నాడు, ఆమె విషయంలోనూ జాగ్రత్తగా ఉండు ఈ రాత్రి. ఆమె ఒక వ్యక్తికి భార్య సుమా, నీ హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోమని చెడులో పడిపోకుండా అభిమేలకును దేవుడు అడ్డగించాడనమాట. అభిమేలకు గ్రహించాడు, యాకోబు గ్రహించాడు. ఎక్కడా కూడా ద్వేషములో పాపములో దేవుణ్ణి కించపరచటానికి దేవుడు అనుమతినివ్వడు. అభిమేలకు పాపములో పడిపోకుండా కాపాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా ప్రార్థన చేస్తాడు, నీ దాసుడు పాపములో పడిపోకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. పాపంలో పడిపోకుండా ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. యాకోబు గ్రహించాడు, దేవుడే బిడ్డలను గ్రహించాలి, నేను దేవునికి ప్రతిగా లేను అని.
అయితే ఇక రాహేలు తన అక్క మీద అసూయ గర్భఫలం ఇవ్వని పక్షంలో నేను చస్తానని భర్తను శోధించటం భర్తను వేధించటం ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలన్నమాట ఆమె హృదయంలో ఈ యొక్క అసూయ చోటు చేసుకొని కోపము వేధించటము ఇలాంటివన్నీ కూడా సహించలేని స్థితి ఆమెను ఏల్తా ఉంది మరి సొంత సహోదరే పిల్లల్ని కని ఉన్నదని చెప్పి సహించలేకపోతుంది అంత మాత్రమే కాకుండా ఆమె తన తండ్రి అయినటువంటి ఇంటిలో నుంచి విగ్రహాలను దొంగిలించింది సొంత కూతుర్ని అనుమానించట్లేదు లాబాను యాకోబును అనుమానిస్తున్నాడు యాకోబు అయితే 14 సంవత్సరాలు కొలువు చేశాను నా తల్లిదండ్రుల దేశానికి నేను వెళ్ళిపోతాను అని నిజాయితీగా చెప్పి తనకున్న సమస్తాన్ని భార్యల్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు కానీ లాబాను మాత్రం యాకోబును అనుమానిస్తానే ఉన్నాడు కానీ ఇక్కడ దొంగతనం చేసింది ఎవరంటే సొంత కూతురే ఆయన యొక్క సామాగ్రిలో నుంచి విగ్రహాలను దొంగిలించింది అంటే ఈమె జీవితంలో అసూయ మాత్రమే కాకుండా భర్తను శోధించడం మాత్రమే కాకుండా చెల్లిని సహించలేని మనసే కాకుండా విగ్రహాలను దొంగిలించేటువంటి దొంగ మనసు కూడా కనపడుతుంది ఇంకంత మాత్రమే కాకుండా ఇంకొక లక్షణం కూడా మన కనపడుతుంది అక్కడ చదువుతున్నట్లయితే ఆరవ వచనంలో ఒక అబద్ధం చెప్తా ఉందామి ఆ విగ్రహాలన్నీ కూడా ఆ విగ్రహాలను దొంగిలించి ఆ సామాగ్రిలో పెట్టుకుంది వంట సామాగ్రిలో పెట్టినట్టుగా అక్కడ రాయబడింది పెట్టి ఆ వంట సామాగ్రి మీద ఆమె కూర్చుంది అనాటి కుటుంబాల్లో కుటుంబ పెద్దను చూసినప్పుడు లేచి నిలబడి గౌరవించేటువంటి అలవాటు ఉంది తన తండ్రి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె తన ఎదుటగా ఉన్న తండ్రి దగ్గర తండ్రి తనతో తన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు లేచి నిలబడటానికి ఒక అబద్ధం ఆడింది ఏంటంటే ఈ సామాగ్రి మీద కూర్చుంది ఈ వస్తువులు బయటపడతాయి కానీ నేను కడగా ఉన్నాను అందుకే నేను లేవట్లేదు నీవు నన్నేమీ అనుకోవద్దు నా మీద కోపపడొద్దని అబద్ధం కూడా చెప్తా ఉంది ఇక్కడ మనం ఆలోచించాలి సహజంగా ఒకటి ఏదైనా లోపం ప్రారంభమైందంటే భర్తను ఎప్పుడైతే శోధించిందో ఎప్పుడైతే అసూయపడిందో తన సంత సహోదరి మీద ఇక మిగతాయి కూడా మొదలైనవి శోధించటంతో పాటు అసూయతో పాటు మరి విగ్రహాలను దొంగిలించటం వాటిని నేను దొంగిలించలేదని తిరిగి మరి తండ్రితో అబద్ధం చెప్పటం యాకోబు అయితే కలవరపడుతున్నాడు ఈ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చావాలి కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన తీయలేదు కనుక ఆయన దొంగిలించలేదు కనుక మరి ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఒకప్పుడు మోసగాడైతే అవ్వచ్చు కానీ ఈ విషయంలో ఈ పని మాత్రం ఆయన చేయలేదు అలాగే ఈమె హృదయ స్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే గర్భఫలాన్ని ఇవ్వకుండా అలాగే ఉంచాడు తన సహోదరి నలుగురు పిల్లలను కంద ఏమింకా బిడ్డలు లేక మరి అలాగే ఉందన్నమాట ఈ అబద్ధాలడే విషయంలో అసూయ విషయంలో మరి మనం ఆలోచన చేసినట్లయితే అవి దేవునికి ఇష్టం లేని కార్యాలు అయితే ఆదికాండ 35వ అధ్యాయం 24వ వచనంలో ఈమెను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు విన్నాడు మరి ప్రార్థన దేవుడు విని ఏం చేశాడంటే రాహేలుకు కూడా ఇద్దరు కుమారుల్ని ఇచ్చాడు వాళ్ళ పేర్లు ఏంటంటే యోసేపు బెన్యామీను లేయాకు ఆరుగురు పిల్లలు వారికి ఇచ్చిన దాసదాసీలకు ఇద్దరిద్దరు చొప్పున మొత్తం 12 మంది పిల్లలు యాకోబు సంపాది అయితే దేవునికి ఇష్టం లేని ఈ 5-6 పాపాలు ఈమె జీవితంలో ఏలటం వల్ల మరి దేవుడు ఆమెను ఒక పక్కన పెట్టుంచాడనమాట ఈ ఇష్టం లేని కార్యాలు ఈ అవిధేయతలు ఇక దేవునికి ఇష్టం లేనటువంటి ఈ అవిధేయతతో కూడినటువంటి ఈ మనసును మనము తీసివేసుకోవాలి వాక్యం చేత మనము శుద్ధి చేయబడాలి మరి అభివేలకు విషయంలో కూడా అభివేలకు చూపు బెసకడానికి లేదు
హృదయం కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మోహపు చూపు గాని ఆలోచన గాని అభిమేలకు పడిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట ఆయన పిల్లలు న్యాయవంతులుగా యథార్థవంతులుగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు చివరగా మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం మనోహ అనేటువంటి ఒక వ్యక్తి మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం 13వ అధ్యాయము 2వ వచనంలో ఆ కాలమందు దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉండెను అతని భార్య గుడ్రాలై కానుపు లేక ఉంది అయితే ఈ కానుపు లేని స్థితి ఈ మనోహ భార్య పేరు అయితే రాయబడలేదు కానీ మనోహ పేరు రాయబడింది నీవు గుడ్రాలవు నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అని ఒక దూత వచ్చి వీళ్ళను ప్రేరేపించింది వీళ్ళకి ఒక మరి షరతులతోటి ఒక ఆనందకరమైనటువంటి ఒక బిడ్డను నీవు కనబోతున్నావు అని చెప్పి ఈ మనోహ భార్యను దర్శించిందన్నమాట ఒక దేవదూత వచ్చి మాట్లాడుతా ఉంది కానీ ఏం మాట్లాడింది గర్భవతివైన బిడ్డను కంటావు కానీ కానీ నీకు కొన్ని షరతులు పెడుతున్నాను నేను అని ఆ షరతుల విషయంలో నీవు మత్యముతో గాని ద్రాక్ష రసముతో గాని అపవిత్రమైనది ఏది కూడాను ముట్టకుండా జాగ్రత్తగా ఉండాలి అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు అతని దేవునికి అతను నాజీరు చేయబడినటువంటి వాడై ఉండాలి గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు కూడా వ్రతము చేయబడిన వాడై ఉండాలి అంటే షరతులు ఒక బిడ్డని ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు కూడా దేవుడు ఇచ్చాడు బిడ్డలైతే మనం తీసుకుంటాం గానండి షరతులు మాత్రం మనం పట్టించుకో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క సన్నిధిలో నీటి కాలువ యోరన నాటబడిన మొక్క వలె ఎదగాలని దేవుడు కోరుకుంటాడు కుమార్తెలైతే నగరకు చక్కబడినటువంటి స్తంభాల వలె ఉంటారు కుమారులను దేవుడు స్వేచ్ఛముగా ఇస్తూ ఉన్నాడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇక్కడ ఈ మనోహ కుమారుడికి ఏ పేరు పెట్టాలో కూడా ముందుగానే దేవుడు తెలియజేశాడన్నమాట సంసోన్ అని పేరు పెట్టు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు అతను మత్యము తాగకూడదు దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి ఇలాంటి వాడుగా ఉంటాడు నీకు పుట్టబోయేటువంటి బిడ్డ వాళ్ళు అడుగుతున్నారు విధేయతతో ఆ పుట్టబోయేటువంటి ఆ బిడ్డకు మేము ఏమేమి చేయాలి ఏమి నేర్పాలి మేము ఈ మాట ఏ తల్లిని అడుగుద్దండి ఎవరు అడగరు ఇవ్వు తీసుకుంటాం అంతవరకే ఏది ఇచ్చినా తీసుకుంటాం ఏమొద్దాను పుచ్చుకోవడానికే మేము ఉన్నాం కానీ తిరిగి మేము వ్రతము చేయబడిన వారిగా కానీ నాజీరు చేయబడిన వారిగా కానీ ప్రత్యేకించబడిన వారిగా కానీ మేము ఉండాలంటే చాలా కష్టం మనందరం అనుకుంటాం ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు అడుగుతాం ప్రభువా ఏం చేయమంటావో చెప్పు ఏం చేయమంటావో చెప్పేది ఏంటండి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చేయాలో దేవుడు చెప్పే ఉంచాడు తెలియజేసే ఉంచాడు సమస్తాన్ని కూడా మన కొరకు ఇందులో దాచి ఉంచాడనమాట కానీ మనోహ మనోహ భార్య అడుగుతున్నారు ఈ పుట్టబోయేటువంటి బిడ్డ కొరకు మేమేమి చేయాలో మాకు నేర్పించండియ్యా ఎంత మంచి మనసిది ఎంత మంచి ఆలోచన ఎంత మంచి ప్రేరేపణ ఒకసారి మీరు ఆలోచించండి మేమేమి నేర్పాలి మా పిల్లలకి మాకు నేర్పించండి ముందు అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాగన నడిపించబడాలో అలాగన నడిపించి ఒక గొప్ప వ్యక్తిగా సంసోనును దీవించాడు దేవుడు ఈనాడు మన పిల్లలు దీవించబడాలి అంటే మన దేవుని సన్నిధిలో నా బిడ్డల్ని ఎలా పెంచాలని ఏ తల్లి అయితే ప్రార్థన చేస్తారో ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థన చేస్తారో ఎవరైతే ఆ కోరిక కలిగి ఉంటారో వారి పిల్లలు నీటి కాలువయ్యారో నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి వారిగా ఉంటారని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతివారు కూడా అలాంటి తల్లిదండ్రులుగా ఉండాలని వాక్యాన్ని వింటున్నా మీరందరూ కూడా మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకోండి మీ బిడ్డల విషయమై బిడ్డల కలిగిన తల్లులే కానీ బిడ్డలు లేని తల్లులే ఎవరైనా కానీ ఏదైనా దేవుని దగ్గర నుండి కావాలి అంటే ఒక షరతు అవసరమై ఉంది ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ప్రభువా సువార్త ప్రకటించబడింది
విన్నవారందరి హృదయాల్లో ఒక జ్ఞానమును కలిగించి కనువిప్పు దయచేసి మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు మేము ఏమైతే చేయాలో అది నీ పాదముల దగ్గర మేము నేర్చుకోగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రతి తల్లిదండ్రులను సిద్ధపరచండి ప్రతి స్త్రీని సిద్ధపరచి మీ నామం కొరకు వాడబడేటువంటి కుటుంబాలుగా వాడబడేటువంటి బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయము దయచేయమని ఈ దీవెనలు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు